యేసు ప్రభువులు వేసినటువంటి ప్రశ్నలను గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 9:15 యేసు ప్రభువులు వారు ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నారు. పెన్లీ కుమారుడు తమతో కూడా నుండు కాలమున పెన్లీ ఇంటి వారు దుఃఖపడగలరా? యేసు ప్రభువులు వారు ఎవరితో ఈ ప్రశ్నను వేశారు, ఏ సందర్భంలో వేశారు అని మనం చూస్తే, అదే అధ్యాయంలో దానికి పై వచనంలో అనగా 14 యోహాను శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న వేశారు. ఏమని వేశారంటే, పరిసయ్యులను మేమును ఉపవాసము తరచుగా చేస్తూ ఉన్నాం, అయితే నీ శిష్యులు ఎందుకు ఉపవాసము చేయుటలేదు, దీనికి హేతువేమిటి అని వారు ప్రశ్నించినప్పుడు యేసు ప్రభువులు వారు కూడా ఒక ప్రశ్నను వేసి ఆయన జవాబునిస్తున్నారు. 9:15 ఆయన అంటున్నారు, పెన్లీ కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చునో అప్పుడు వారు ఉపవాసము చేతురు. యేసు ప్రభువులు వారు వేస్తున్నటువంటి ఈ యొక్క ప్రశ్న ఉపవాసమునకు సంబంధించినటువంటిది. యోహాను శిష్యులు యేసు ప్రభువులు వారికి వేస్తున్నటువంటి ప్రశ్న కూడా ఉపవాసమునకు సంబంధించినటువంటిది. మన ధ్యానాంశం ఏమిటంటే, నీవు ఉపవాసము చేయునప్పుడు తప్పక చేయవలసినటువంటి 4 ఈస్టర్ ఆదివారమునకు 46 ముందు ఈ యొక్క లెంట్ డేస్ని ప్రారంభిస్తారు, అనగా దుఃఖ దినములుగా ఆచరిస్తారు అనేక మంది క్రైస్తవులు. వాస్తవానికి ఈస్టర్ ఆదివారమునకు 46 ముందు ఈ యొక్క లెంట్ డేస్ని ప్రారంభించినప్పటికీ కేవలము 40 మాత్రమే వారు దుఃఖ దినములుగా ఆచరిస్తారు. అంటే ఈస్టర్ ఆదివారము ముందు 46 వచ్చేటువంటి దాదాపు 6 వారు దుఃఖ దినములుగా లెంట్ డేస్గా ఆచరించరు. ఆ యొక్క ఆదివారములను విడిచిపెట్టి 40 దుఃఖ దినములుగా ఆచరిస్తారు. ఆదివారం ఎందుకు ఉపవాసం ఉండరంటే, ఆదివారమునందు యేసు ప్రభువులు వారు పునరుద్ధానుడయ్యాడు గనుక ఆ దినమునందు వారు ఉపవాసం ఉండక, దుఃఖ దినముగా వారు ఆచరించక మిగిలినటువంటి దినములన్నీ కూడా దుఃఖ దినములుగా ఆచరిస్తారు. చాలామంది ఈ యొక్క 40 ఉపవాసం ఉంటూ ఉంటారు. క్రైస్తవ జీవితాలలో ఉపవాసం అన్నటువంటిది ఒక భాగమే, ఉపవాసము చేస్తూ ఉంటాం. అయితే ఉపవాసము చేసినప్పుడు మనం చేయాల్సినటువంటి 4 విషయములను గురించి మనము ధ్యానించనై ఉన్నాం. చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు, ఎలా ఉపవాసం ఉండాలి, ఉపవాసం ఉన్నప్పుడు ఏమి తినాలి, ఏమి తినకూడదు, ఏమి తాగాలి, ఏమి త్రాగకూడదు, ఎన్ని రోజులు ఉపవాసం ఉండాలి? ఈ ప్రశ్నలన్నిటికీ కూడా చాలా సులభమైనటువంటి జవాబు, ఉపవాసం అన్నటువంటిది నీకు దేవునికి మధ్య ఉన్నటువంటి కమిట్మెంట్ని బట్టి, సమర్పణను బట్టి చేసేటువంటిది. ఒకరోజైనా ఉండొచ్చు, 3 ఉండవచ్చు, 7 ఉండవచ్చు, 40 ఉండవచ్చు. బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు 3 ఉపవాసం ఉన్నట్లుగా ఉంది, దావీదు 7 ఉన్నట్టుగా ఉంది, దానియేలు 21 ఉన్నట్టుగా ఉంది, యేసు ప్రభువుల వారు మోషే ఏలియా 40 ఉపవాసం ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. సరే, ఉపవాసం అన్నటువంటిది ఎన్ని రోజులు ఉండాలా అన్నటువంటిది అది దేవునికి నీకు మధ్య ఉన్నటువంటి సమర్పణ జీవితాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే నా సలహా ఏంటంటే, ఉపవాసము 24 ఉండగలిగితే బాగుంటుంది. చాలామంది ఈ లెంట్ డేస్లో మనకి రోజుకు 3 ఉంటాయి కదా, 2 బాగా తినేసి 1 తినకుండా ఉంటారు. అలా ఉండేదానికంటే కూడా
ఒక దినమంతా కూడా 24 గంటల సేపు ఉపవాసం ఉండడం మంచిది. ఇది నా అభిప్రాయం. సరే, ఉపవాసం ఉన్నప్పుడు ఏమి తినాలి, ఏమి తినకూడదు అన్నటువంటి ప్రశ్న కూడా చాలామంది వేస్తూ ఉంటారు. ఇది కూడా దేవునికి నీకు మధ్యలో ఉన్నటువంటి రిలేషన్షిప్ పైన ఆధారపడి ఉంటుంది. ఎలా ఉండడం అన్నటువంటిది నీ తీర్మానం. ఇలానే ఉండాలని లేదు. కొంతమంది లెంట్ డేస్లో క్రైస్తవులు మాంసాహారం తీసుకోకుండా ఉపవాసం చేస్తూ ఉంటారు, మంచిదే. కొంతమంది ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటూ, మిల్క్ తీసుకుంటూ, అంటే సాలిడ్ ఫుడ్ తీసుకోకుండా లిక్విడ్ ఫుడ్ తీసుకుంటూ ఉపవాసం ఉంటూ ఉంటారు, మంచిదే. ఇంకా కొంతమంది కేవలం నీళ్లు మాత్రమే తీసుకొని ఉపవాసం ఉంటారు. ఇంకా కొంతమంది అసలు ఆహారము తీసుకోకుండా, నీళ్లు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉండేటువంటి వారు కూడా ఉన్నారు. బైబిల్ గ్రంథంలో కూడా ఇలాంటి ఉపవాసములు మనకు కనిపిస్తాయి. యేసు ప్రభువుల వారైతే ఏ ఆహారము కూడా తీసుకోలేదు. మోషే అసలు ఆయన ఏ ఆహారము ప్లస్ ఆయన ఏ పానీయము కూడా తీసుకోలేదు. దానియేలైతే ఆయన ఆహారాన్ని తీసుకున్నాడు కానీ మాంసాహారాన్ని తీసుకోలేదు. కాబట్టి అది కూడా దేవుని పైన నీకు ఉన్నటువంటి సమర్పణ జీవితం పైన ఆధారపడి ఉంటుంది. సరే, ఉపవాసమును గురించి యేసు ప్రభువులు వారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఉపవాసమును గురించి మాట్లాడుతూ ఆయన వేసినటువంటి ప్రశ్నలో, ఆయన ఇచ్చినటువంటి జవాబులో పెండ్లి కుమారుడు, పెండ్లి ఇంటివారు అన్నటువంటి రెండు పదములు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మనము ఎందుకు ఉపవాసము చేస్తున్నామో చాలామందికి తెలియదు. చాలామంది క్రైస్తవులు ఈ యొక్క లెంట్ డేస్ను ఒక ఆచారబద్ధముగా వారు ఆచరించేటువంటి వారిగా ఉన్నారు. వాస్తవానికి ఎందుకు ఉపవాసం ఉంటున్నారో వారికి తెలియదు. అయితే ఇక్కడ యేసు ప్రభువులు వారు చాలా స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నారు. మొదటి పాయింట్, నీవు ఉపవాసము చేయున్నప్పుడు ఏమి చేయాలంటే పెండ్లి కుమారుణ్ణి గురించి తెలుసుకోవాలి. ఈ యొక్క పెండ్లి కుమారుడు ఎవరంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆ యొక్క పెండ్లి ఇంటివారు ఎవరంటే యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చినటువంటి వారు పెండ్లి ఇంటివారు. నీవు ఉపవాసము చేయునప్పుడు పెండ్లి కుమారుణ్ణి గురించి తెలుసుకోవాలి. అనేక కారణాలను బట్టి మనం ఉపవాసం ఉంటాం. స్టూడెంట్స్ అనుకోండి, బాగా చదివేవారైతే ఫస్ట్ ర్యాంక్ రావాలని ఉపవాసం ఉంటారు. సరిగా చదవని వాళ్ళైతే ఫెయిల్ కాకుండా పాస్ అవ్వాలని వారు ఉపవాసం ఉంటారు. కొంతమంది వివాహ విషయమై, కొంతమంది ఉద్యోగ విషయమై, కొంతమంది ఆరోగ్య విషయమై, అనేక విషయముల కొరకు మనము ఉపవాసం చేస్తూ ఉంటాం. మంచిదే, అది తప్పని నేను చెప్పడం లేదు. నీవు ఏ కారణమును బట్టి అయినా ఉపవాసము చేయవచ్చు. కానీ నీవు ఉపవాసము చేయనప్పుడు మొట్టమొదటిగా నీ ఉపవాసము పెండ్లి కుమారుణ్ణి తెలుసుకునుటకు సహాయపడాలి. యేసు ప్రభువుని గురించి ముందుగా ప్రకటించడానికి, ఆయన మార్గములను సరళము చేయడానికి ఈ యొక్క బాప్తీసమం ఇచ్చి యోహాను పంపబడ్డాడు. అనేక మంది యోహానుకు శిష్యులున్నారు. ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. కానీ అయితే యోహాను సువార్త 1:35-40 మనము చూస్తే యోహానుకున్నటువంటి శిష్యులలో 2 శిష్యులు యేసును వెంబడించారు. యేసును వెంబడించినటువంటి యోహాను శిష్యులలో ఒకని పేరు అంద్రయా అని చాలా స్పష్టముగా దేవుని వాక్యంలో మనకు కనిపిస్తుంది. మరొక శిష్యుడు బహుశా ఆ యొక్క యోహానే అయి ఉండవచ్చు. ఎందుకంటే ఆయన రాసినటువంటి సువార్తలో ఎక్కడా కూడా ఆయన తన పేరును కనపరచుకునుటకు ఇష్టపడలేదు. ఏదైతేనేమి, యోహానుకు అనేక మంది శిష్యులు ఉన్నారో కానీ 2 మాత్రమే యేసును వెంబడించగలిగారు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఈ యొక్క యోహాను శిష్యులు ఉపవాసము చేసేటువంటి అలవాట్ను కలిగినటువంటి వారే. కానీ వారి జీవితంలో ఈయనే మెస్సయ్య అని గుర్తించలేకపోయారు. నీవు ఉపవాసం చేస్తూ ఉండవచ్చు, కానీ ఇంకా పెండ్లి కుమారుడైనటువంటి యేసు క్రీస్తుని గురించి నీవు తెలుసుకొనకపోతే ఆ యొక్క ఉపవాసం వలన పెద్ద ప్రయోజనమేమీ కూడా లేదు. ఉపవాసం చేస్తూ ఉన్నారు, భక్తి ఉంది, దేవుని పట్ల ఆశ ఉంది, ఆధ్యాత్మిక జీవితము పట్ల ఆసక్తిని కలిగినటువంటి వారే. కానీ మెస్సయ్యను తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు.
ఈ యొక్క యోహాను శిష్యులు ఎవరైతే యేసును వెంబడించకుండా ఇంకా యోహానుతోనే ఉన్నారో, వారు యోహాను దగ్గరికి వచ్చి అంటూ ఉన్నారో, నీవు ఎవనికైతే బాప్తిస్మమిచ్చావో, అతను ఇప్పుడు బాప్తిస్మమిస్తూ ఉన్నాడు, ఇప్పుడు ఆయనను అనేక మంది వెంబడిస్తూ ఉన్నారు అని యేసు ప్రభుని గురించి అర్థము చేసుకొనక యోహాను దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు. చూడండి యోహాను అందుకు ఏమంటున్నాడంటే, యోహాను సువార్త 3:29. పెండ్లి కుమార్తె కలవాడు పెండ్లి కుమారుడు, అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరం వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరం విని మిక్కిలి సంతోషించును, ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది. చూడండి యేసు ప్రభువుని గురించి యోహాను ఆయన శిష్యులతో మాట్లాడుతూ పెండ్లి కుమారుని గురించి ఈయన కూడా మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభువులు వారు పెండ్లి కుమారుడు, అయితే ఆయన శిష్యులు దీన్ని గ్రహించలేకపోయారు. గనుక నీవు ఏ కారణాన్ని బట్టి ఉపవాసం ఉన్నా మొదటిగా నీవు పెండ్లి కుమారుణ్ణి గురించి తెలుసుకోవాలి. అంటే నీవు ఉపవాసం చేయనప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, క్రీస్తును గురించి మరింతగా నీవు తెలుసుకోవాలి. భక్తుంటే సరిపోదు, ఉపవాసం ఉంటే సరిపోదు, ఏదో ఆచారబద్ధముగా ఉపవాసం ఉంటే సరిపోదు, సంవత్సరానికి ఒకసారి దుఃఖ దినములను ఆచరిస్తే సరిపోదు. నీవు దుఃఖ దినములుగా ఆచరిస్తున్నటువంటి ఆ లెంట్ డేస్లో నీవు యేసు ప్రభువుని గురించి తెలుసుకోవాలి. నాకు తెలిసినటువంటి చాలామంది ఉన్నారు లెంట్ డేస్ని ఆచరించేటువంటి వారు, ఉపవాసం ఉంటారు, ఒక పూటో రెండు పూటలో బైబిల్ చదివావా అంటే అయ్యో చదవలేదంటారు, ఉపవాసం ఉన్నావు కదా ప్రార్థన చేసావా అంటే అయ్యో టైం లేకపోయిందంటారు. ఉపవాసం ఉన్నప్పుడు నీవు పెండ్లి కుమారుణ్ణి గురించి తెలుసుకోవాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని గురించి మరింత లోతైనటువంటి అవగాహన నీకు కావాలి. రెండవ పాయింట్ ఏంటంటే, యేసు ప్రభువులు వారు అంటూ ఉన్నారు పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్నంత కాలము ఆ పెండ్లి ఇంటి వారు దుఃఖింపగలరా, దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు ఆ పెండ్లి ఇంటి వారితో ఉన్నంత వరకు వారు దుఃఖపడలే, వారు సంతోషిస్తూ ఉంటారు. కనుక నీ జీవితంలో నీవు పెండ్లి ఇంటిలోనే ఉండాలి. పెండ్లి ఇల్లు అన్నటువంటిది దేవుడు మనకిచ్చినటువంటి రక్షణకు, దేవునితో మనకున్నటువంటి సహవాసమునకు సాదృశ్యంగా ఉంది. యేసు ప్రభువులు వారు మత్తయి సువార్త 22:1 నుండి 14 వరకు ఒక ఉపమానమును చెప్పారు. పరలోక రాజ్యం అన్నటువంటిది తన కుమారునికి పెండ్లి విందు చేసినటువంటి ఒక రాజును పోలి ఉన్నది. ఆ యొక్క పెండ్లి విందుకు ఆయన అనేక మందిని పిలిచారు, కానీ చాలామంది ఆ పెండ్లి విందుకు రాలేదు. కారణం ఏంటంటే ఆ పెండ్లి విందుకు వెళ్ళుటకు పెండ్లి వస్త్రాన్ని ధరించుకోవలసి ఉంది. కనుక చాలామంది ఆ యొక్క పెండ్లి విందు ఆహ్వానము వారికి అందినప్పటికీ ఆ యొక్క రాజు కుమారుని పెండ్లి విందులో పాల్గొనేటువంటి గొప్ప భాగ్యాన్ని కోల్పోయారు. కారణం పెండ్లి వస్త్రాన్ని వారు ధరించుకొనుటకు ఇష్టపడలేదు. నీవు పెండ్లి ఇంటిలో ఉండాలి అంటే పెండ్లి వస్త్రాన్ని ధరించుకోవాలి. రక్షణ నీకు కావాలి. రక్షింపబడకుండా యేసుక్రీస్తుతో నీకు ఒక సహవాసము సంబంధము లేకుండా ఉపవాసం ఉండుట ప్రయోజనములే. ఆచారబద్ధముగా దుఃఖ దినములను ఆచరించుట వలన పెద్ద ప్రయోజనమేమీ లే. ఉపవాసం ఉంటున్నప్పుడు నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి, పెండ్లి వస్త్రములను నేను కలిగి ఉన్నానా లేదా? పెండ్లి వస్త్రములు లేకపోతే ఆ యొక్క రాజు వచ్చి విందులో పాల్గొన్నటువంటి ఒక వ్యక్తికి పెండ్లి వస్త్రములు లేకపోవుట చూచి అతనిని బయటికి పంపివేశాడు. అతడు చీకటిలో పడద్రోయబడ్డాడు. పెండ్లి వస్త్రాన్ని నీవు కలిగి ఉన్నావా లేదా? నీ ఉపవాసము నిన్ను రక్షించదు.
నీ ఆచారబద్ధమైనటువంటి క్రైస్తవ జీవితము నిన్ను పరలోకానికి చేర్చదు. నీవు ఉపవాసం చేస్తూ ఉంటే ఏ కారణాన్ని బట్టైనా నీవు చేస్తూ ఉండవచ్చు, తప్పేమీ లేదు. అయితే నీ ఉపవాసం చేస్తూ ఉన్నప్పుడు నీ వ్యక్తిగత జీవితాన్ని దేవుని వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకోవాలి. పెళ్లి వస్త్రం ఉందా నీకు? నీ యొక్క రిలేషన్షిప్ ఆ యొక్క పెళ్లి కుమారునితో ఎలా ఉంది? పరలోకమందు ఉన్నటువంటి తండ్రితో, ఆ రాజుతో ఎలా ఉంది నీ యొక్క రిలేషన్షిప్? పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, చాలామంది ఉపవాసం ఎందుకుంటారంటే వారు చేస్తున్నటువంటి ప్రార్థన మనవిని దేవుడు ఆలకించాలని. దేవుడు ఒకవేళ ఆ ప్రార్థన మనవిని ఆలకిస్తే మన జీవితాలు చాలా సంతోషముగా ఉంటాయని వారు ఉపవాసం చేస్తూ ఉంటారు. గమనించండి, నీ యొక్క సంతోషం అన్నటువంటిది దేవుడు నీకిచ్చేటువంటి ప్రార్థన జవాబు పైన ఆధారపడి ఉండకూడదు. అర్థమైందా? మీ సంతోషం అన్నటువంటిది మీరు ఏ విషయాన్ని బట్టయితే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారో ఆ యొక్క విషయమునకు దేవుడు జవాబు ఇచ్చేదాన్ని బట్టి ఆధారపడి ఉండకూడదు. నీవు దేన్ని బట్టి సంతోషించాలంటే దేవుని యొక్క స్వరాన్ని బట్టి, పెళ్లి కుమారుని స్వరాన్ని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి నీవు సంతోషించే వ్యక్తివిగా ఉండాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేసినంత మాత్రాన దేవుడు నీ ప్రార్థనకు జవాబును ఇవ్వడు. దావీదు భక్తుడు కూడా దాదాపు 7 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఊరియా భార్యతో ఆయన వ్యభిచారం చేసినప్పుడు, ఆమె గర్భము ధరించినప్పుడు ఆ కుమారుడు బ్రతకాలని, ఆ కుమారుడు క్షేమముగా ఉండాలని దావీదు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అయితే దావీదు ప్రార్థనను దేవుడు అంగీకరించలేదు. నీ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు దీన్ని ఖచ్చితంగా చేస్తాడన్నటువంటి గ్యారంటీ లేదు. అయితే నీ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించగలిగితే గ్యారంటీ ఏంటంటే నీవు పెళ్లి కుమారుని గురించి స్పష్టముగా తెలుసుకోగలుగుతావు. హల్లెలూయా. నీ ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగితే నీకు గ్యారంటీ ఏంటంటే తప్పకుండా పెళ్లి కుమారుని స్వరాన్ని నీవు వినగలుగుతావు. హల్లెలూయా. ఆ వాక్యాన్ని బట్టి సంతోషించే జీవితాన్ని నీవు అనుభవించగలుగుతావు. ఇది గ్యారంటీ. అందుకే దావీదు ఆయన అనుభవములో నుండి రాస్తూ ఉన్నాడు. 119వ కీర్తన 162వ వచనములో, విస్తారమైన దోపు సొమ్ము దొరికిన వాని వలె నీ మాటను బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఆయన సంతోషము చనిపోతున్నటువంటి కుమారుడు బ్రతికితే వస్తుందని ఆయన తలంచలే. ఆయనకు అర్థమైంది, దేవుని యొక్క వాక్యమును బట్టి నేను సంతోషించగలను. అందుకే 37వ కీర్తన 4వ వచనంలో దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, యెహోవాను బట్టి సంతోషించుడి, ఆయన మీ హృదయ వాంఛలను తీర్చును. ఉపవాసం ఉండండి, మీ హృదయ వాంఛలను దేవుడు తీరుస్తాడని దావీదు చెప్పలే. దావీదేమంటున్నాడంటే, యెహోవాను బట్టి సంతోషించండి. ఆ అనుభవంలోనికి రావాలి. నీవు ఉపవాసము నీవు చేస్తూ ఉన్నప్పుడు ఇంటిలో ఉండి పెళ్లి కుమారుని స్వరాన్ని విని సంతోషించాలి. దేవుని వాక్యమును బట్టి సంతోషించాలి. యెహోవాను బట్టి సంతోషించేటువంటి అనుభవంలోనికి రావాలి. దేవుడు నీ ఉపవాసం ఉండి చేస్తున్నటువంటి ప్రార్థనకు జవాబిచ్చినా, ఇవ్వకపోయినా, నీవు అనుకున్నట్లు జరిగినా జరగకపోయినా, నీవు దేవుణ్ణి బట్టి సంతోషించే జీవితంలోనికి ఎదగాలని నీవు ఉపవాసం ఉండాలి. సరే, 3వదిగా మనం చూసినట్లయితే, పెళ్లి ఇంటిలో నుండి వెళ్ళిపోకుండా నీవు ఉపవాసం ఉండాలి. ఏ కారణాన్ని బట్టైనా నీవు ఉపవాసం చెయ్యి. అయితే ఉపవాసం ఉన్నప్పుడు నీవు తప్పకుండా ఈ ప్రార్థన చెయ్యాలి, ప్రభువా, ఈ లోకములో ఏది కూడా నీ నుండి నన్ను వేరు చేయకుండా సహాయం చెయ్యి. హల్లెలూయా. యేసు ప్రభువు వారు ఆ తప్పిపోయిన కుమారుని ఉపమానంలో చెబుతూ 2వ కుమారుని గురించి ఆయన అంటూ ఉన్నారు, 2వ కుమారుడు ఇంటిలో నుండి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడంటే తండ్రి దగ్గర ఉన్నటువంటి సంతోషాన్ని ఆయన రుచి చూడలేదు. ఇదేమి జీవితం? పాడు జీవితం. ఇక్కడ ఏముంది? అన్ని రూల్స్ రెగ్యులేషన్సే, సంతోషమే లేదు.
లోక భోగములను పాప భోగములను అనుభవించడానికి అవకాశమే లేదు ఈయన దగ్గర ఉంటే అని చెప్పి ఆయన ఇంటిని వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోయాడు. ఉపవాసం ఎందుకు చేయాలంటే, ప్రభువా నేను బ్రతికినంత వరకు, లేకపోతే మీరు తిరిగి వచ్చే వరకు నేను మీ నుండి ఎప్పటికీ కూడా వేరు చేయబడకుండా మిమ్మును హత్తుకొని జీవించుటకు సహాయం చేయండి. అది ఉపవాసము నీవు చేస్తున్నప్పుడు చేయాల్సినటువంటి ప్రార్థన. హల్లెలూయా. నీ ప్రార్థనను దేవుడు అంగీకరించకపోయినా, ప్రభువా నా విశ్వాసము చిక్కు చెదరకూడదు నాయన. ఒకవేళ నేను దేని కొరకైతే ఉపవాసముని ప్రార్థన చేస్తున్నానో అది ఇచ్చుట నీ చిత్తము లేకపోయినా పర్లేదు ప్రభువా, నేను పెళ్లి ఇంటిలో నుండి బయటికి వెళ్ళిపోకూడదు. పెళ్లి ఇంటిలోనే ఉండాలి. పెళ్లి కుమారుని స్వరాన్ని వినాలి, దాన్ని బట్టే సంతోషించాలి. పెళ్లి కుమారునితోనే నేను ఉండాలి అన్నటువంటి కారణాన్ని బట్టి నీవు ఉపవాసం చేయాలి. గమనించండి, అపవాది ఎప్పుడు కూడా పెళ్లి ఇంటిలో నుండి మనము బయటికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులను ఏర్పరుస్తాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో యేసు ప్రభువుల వారు బుద్ధి లేని కన్యకలను గురించి, బుద్ధి కలిగినటువంటి కన్యకలను గురించి చెబుతూ, ఈ 10 మంది కన్యకలు కూడా పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కొనుటకు పెళ్లి ఇంటికి వచ్చినటువంటి వారే, అయితే 5 మంది బుద్ధి లేని కన్యకలు పెళ్లి ఇంటిలో నుండి వెళ్ళిపోయేటువంటి దుస్థితిని ఎదుర్కోవలసి వచ్చింది. కన్యకలే, పెళ్లి కుమారుని ఎదుర్కొనటకు బయలుదేరిన వారే, పెళ్లి ఇంటి దగ్గరికి వచ్చినటువంటి వారే, పెళ్లి విందులో పాల్గొనాలని ఆశతో అక్కడ ఎదురు చూసినటువంటి వారే. కానీ వీరి జీవితములలో 5 మంది బుద్ధి లేని కన్యకలుగా పెళ్లి కుమారుని ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఆ యొక్క బుద్ధి లేని కన్యకలు ఎందుకు ఆ పెళ్లి కుమారుని విందులో పాల్గొనలేకపోయారంటే, ఎందుకు ఆ ఇంటిలో నుండి వెళ్ళిపోవలసి వచ్చిందంటే, వారి దగ్గర ఏమి లేదు, నూనె లేదు. బుద్ధి కలిగినటువంటి వారు సిద్ధలలో తమతో కూడా నూనెను తీసుకుని వెళ్ళారు, అయితే బుద్ధి లేని వారు నూనెను తీసుకుని పోలేదు. వారు అనుకున్నారు, దీపం ఉంది కదా సరిపోతుందిలే అనుకున్నారు, క్రైస్తవులమే కదా సరిపోతుందిలే అనుకున్నారు, క్రైస్తవ పేరు పెట్టబడింది కదా సరిపోతుందిలే అనుకున్నారు, అప్పుడప్పుడు ఉపవాసం ఉన్నాం కదా సరిపోతుందిలే అనుకున్నారు, అప్పుడప్పుడు ఆచారబద్ధంగా లెంట్ డేస్ ఆచరించాం కదా సరిపోతుందిలే అనుకున్నారు, పెళ్లి ఇంటి దగ్గరికే వెళ్తున్నాం కదా అనుకున్నారు. అయితే పెళ్లి ఇంటి నుండి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి అపవాది తీసుకొని వస్తాడు. అపవాది ఎప్పుడు ఈ లోకపు పాపపు ఆకర్షణలను చూపించి దేవుని నుండి నిన్ను వేరు చేయాలని చూస్తూ ఉంటాడు. యేసు ప్రభువులు వారిని అపవాది శోధించినప్పుడు ఆయన 40 దినములు 40 రాత్రులు ఉపవాసమునినప్పుడు అపవాది శోధించలేదా? ఇదిగో ఈ లోక రాజ్యములన్నిటినీ ఆయనకు చూపించాడు. నీ ఒకవేళ నాకు మొక్కగలిగితే ఇదిగో నేను వీటిని నీకు ఇస్తాను. ఆకర్షిస్తాడు అపవాది, మోసం చేస్తాడు, భ్రమపరుస్తాడు. కనుక ఉపవాసం చేయనప్పుడు ప్రభువా నేను ఎలాంటి అపవాది యొక్క కుయుక్తిలో కూడా చిక్కుకొని పోకుండా సహాయం చేయండి. అపవాదికి లొంగిపోకుండా, పెళ్లి ఇంటి నుండి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చినా వెళ్ళిపోకుండా ఉండుటకు నీవు ఉపవాసము చేయాలి. సరే, 4వదిగా మనం చూసినట్లయితే, ఒకవేళ ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి నీ జీవితంలో ఆచారబద్ధంగా ఉపవాసాన్ని ఆచరిస్తూ ఉన్నావేమో, పెళ్లి కుమారుని స్వరాన్ని విని సంతోషించే బ్రతుకును కాకుండా ఈ లోక సంబంధమైనటువంటి పాప భోగాలను బట్టి సంతోషిస్తున్నటువంటి ఒక క్రైస్తవునిగా నీవు ఉంటున్నావేమో, పెళ్లి ఇంటిలో నుండి బయటకు వెళ్ళిపోయి తప్పిపోయినటువంటి కుమారునిలాగా నీవు ఉన్నావేమో, ఇప్పుడు కూడా నీవు ఉపవాసం ఉండాలి. ఎందుకంటే తిరిగి తండ్రి ఇంటికి చేర్చబడుటకు. హల్లెలూయా. తప్పిపోయినటువంటి కుమారుని జీవితంలో ఆకలి చేత చచ్చిపోయేటువంటి స్థితిని ఆ 2వ కుమారుడు తప్పిపోయినటువంటి కుమారుడు ఎదుర్కొనకుండా ఉంటే, ఆయన అలానే పెళ్లి ఇంటి నుండి తండ్రి ఇంటి నుండి దూరముగానే బతికి ఉండేవాడు. అయితే దేవుడు ఆయన జీవితంలో ఒక పరిస్థితిని తీసుకొని వచ్చాడు. ఆయన ఆకలి చేత చచ్చిపోయేటువంటి పరిస్థితి,
ఉపవాసం ఉన్నప్పుడు మనకేమవుతుంది? ఆకలి వేస్తుంది. నీవు ఒకవేళ దేవుని ఇంటిలో నుండి బయటికి వచ్చేసినటువంటి పరిస్థితి ఉంటే, ఒకవేళ అపవాది యొక్క ఆకర్షణలకు ఎక్కడైనా నీవు లొంగిపోయి అలానే ముందుకు వెళుతూ ఉంటే, నీ జీవితాన్ని సరిచేసుకోవాలి. ఆకలి ఉన్నప్పుడు, ఆకలి చేత ఆ కుమారుడు చచ్చిపోతూ ఉన్నప్పుడు, అయ్యో నేను పాపం చేశాను, నా తండ్రి ఇంటి దగ్గర ఎన్ని మంచి ఫెసిలిటీస్ నాకుండేటువంటివి, ఎంత చక్కటి జీవితాన్ని నేను అక్కడ కలిగి ఉండేవాణ్ణి, అయితే ఇక్కడికి వచ్చానే, ఇప్పుడు పందులకు మేత వేస్తూ ఉన్నాను, ఆ పందుల పొట్టుతో ఆకలి తీర్చుకుందాం అనుకుంటే కూడా అది వీలవ్వడం లేదు, ఆకలి చేత చచ్చిపోతున్నాను, కనుక నేను తిరిగి తండ్రి యొద్దకు వెళుతాను అని ఆయన తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి ఆయనను చూచి పొరుగెత్తి కౌగలించుకొని ముత్తు పెట్టుకొని ఇంటిలోనికి తీసుకుని వెళ్ళాడు. హల్లెలూయా. ఉపవాసం చేస్తూ నువ్వు తప్పిపోయి ఉంటే నీ జీవితాన్ని పరిశీలన చేసుకో. లెంట్ డేస్లో ఉపవాసం ఉంటున్నటువంటి నీవు దేవునికి ఎంత దూరంగా వెళ్ళిపోయావో, ఎంత నష్టపోయావో నీ జీవితంలో, ఎంతగా దేవుడి ఇవ్వాలనుకుంటున్నటువంటి ఆయన స్వరము ద్వారా ఆ సంతోషాన్ని కోల్పోయావో గుర్తించు. తిరిగి రా తండ్రి దగ్గరికి. తండ్రి దగ్గరికి వస్తే ఆయన తిరిగి పెళ్లి కుమారునిగా రాబోతున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభువుల వారు తిరిగి పెళ్లి కుమారునిగా ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన సంఘమైనటువంటి పెళ్లి కుమార్తెను ఆయన వివాహము చేసుకున్నట్లుగా రాబోతున్నాడు. ఒకవేళ నీవు ఆ పెళ్లి ఇంటిలో ఉండగలిగితే నీవే పెళ్లి కుమార్తెగా చేయబడతావు. హల్లెలూయా. ఒకవేళ ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతే, పెళ్లి వస్త్రము లేకపోతే, నీవు నరకములో పడద్రోయబడతావని మత్తయి సువార్త 22వ అధ్యాయంలో యేసు ప్రభువుల వారు తెలియజేస్తూ ఉన్నారు. పెళ్లి కుమారుడు మనతో కూడా ఉంటే సంతోషం. దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది, దేవుడు వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, ఇంకా అక్కడ వారికి దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. వేదన అక్కడ ఉండదు. కనుక మన జీవితములలో పెళ్లి కుమారుణ్ణి మనము ఎదుర్కోవాలి. మనము పెళ్లి కుమార్తెగా మనలను మనము సిద్ధపరుచుకోవాలి. అందునిమిత్తమై మనము ఉపవాసం ఉండాలి. ఈ నాలుగు విషయాలను నీవు ఉపవాసము చేయనప్పుడు నీవు చేయాలి. నీ జీవితాన్ని ఆ రీతిగా పరిశీలన చేసుకోవాలి. అప్పుడు దేవుడు నీవు ఏ విషయము కొరకైతే ఉపవాసం ఉన్నావో, అది ఒకవేళ ఆయన చిత్తమైతే ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడు. ప్రభు అటు కృపను చూపించునుగాక. బ్రదర్ జి డేవిడ్ కర్లాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. నా అడ్రస్: డేవిడ్ కర్ణాకర్ మినిస్ట్రీస్, GKM, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్ davidkarnakarministries@gmail.com. అవర్ వెబ్సైట్ www.wondersoftheword.org. Plaza at the boat.